కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. కళ్ళబొల్లి మాటలు చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వానికి కోర్టులు ముట్టికాయలు వేసినా చలనం లేదని టీడీపీ పూర్వ అధ్యక్షులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే నారువ పంచాయతీలో కాటకుని లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆమె కుటుంబాన్ని కళా వెంకట్రావు పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తన వంతు సాయంగా ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు రణస్థల మండల కేడర్ అంతా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి తీసుకొచ్చేందుకు మేమంతా కృషి చేస్తామని తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. కాబట్టి మాట్లాడితే లాన్ పడేసేవాడు. ఈ దేశం నువ్వు పో అని అడుగుతారేమో అని అప్పుడు అతను మాట్లాడకుండా చట్టాలు తెస్తే ఆ చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వాడుతుంది, కానీ ఈ దేశంలో ఎవరూ వాడటం లేదని మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో మనకి మనగడ కష్టంగా ఉంది. ప్రజలందరికి కూడా భయభ్రాంతులు చేస్తున్నారు, ఆఫీసర్లు భయభ్రాంతులు చేస్తున్నారు, పత్రికల వాళ్ళు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అందువల్ల మనం ఈ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత గలం ఎప్పాలా, ముందు మనం సంఘటితం కావాలా, కలిసి ఉండాలి, కలిసి ప్రశ్నించాలి, కలిసి అడుగేయాల. అరాచకాలు చాలా మన ముందు జరుగుతున్నాయి. నేను చెప్పిన చట్టలోపాలు కానీ, ప్రభుత్వాన్ని అడిగితే వ్యతిరేకించడాలు కానీ, ఇవి కాకుండా ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది. ప్రతిరోజు మరి పని చేసుకొని వచ్చిన వాళ్ళు 1/4 అయినా కొంటారు. 105 రూపాయలు దొరికింది, ఇప్పుడు 250-300 వరకు వెళ్ళిపోయింది.